ఒకప్పుడు కృష్ణ, విజయ నిర్మల లాంటి నటులు నటించడంతో పాటు సినిమాకి సంబంధించిన చాలా క్రాఫ్ట్స్లో తమ టాలెంట్ను నిరూపించుకున్నారు. ఇప్పుడున్న జనరేషన్ హీరోలు, హీరోయిన్స్, టెక్నీషియన్స్లో కొందరు కేవలం ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్కి పరిమితం కాకుండా మిగిలిన డిపార్ట్మెంట్స్లో కూడా పనిచేస్తూ మల్టీ టాలెంటెడ్గా పేరు తెచ్చుకున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. రాజమౌళి. దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు యాక్షన్ సీన్స్ దగ్గరుండి కంపోజ్ చేసుకుంటూ ఉంటారు. తన తండ్రి విజేంద్ర ప్రసాద్ డైరెక్ట్ చేసిన రాజన్న సినిమాకి కూడా రాజమౌళి యాక్షన్ సీన్స్ డైరెక్ట్ చేయడం విశేషం. డైరెక్టర్ కృష్ణవంశీ. కుటుంబ కథా చిత్రాలను డైరెక్ట్ చేయడంలో కృష్ణవంశీ దిట్ట. తన సినిమాలు డైరెక్ట్ చేసుకోవడంతో పాటు ఎడిటింగ్ పనులు కూడా చూసుకుంటాడు. మహేష్ బాబు మురారి సినిమాకి కృష్ణవంశీనే ఎడిటర్. దీంతోపాటు తన సినిమాల్లో పాటలకు కొరియోగ్రఫీ కూడా చేస్తుంటారు. ప్రభుదేవ. కొరియోగ్రాఫర్గా కెరీర్ మొదలుపెట్టిన ప్రభుదేవ ఆ తర్వాత సినిమాకి సంబంధించిన ఒక్కో డిపార్ట్మెంట్లో పనిచేస్తూ నటుడిగా, దర్శకుడిగా మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. త్రివిక్రమ్. సినిమాలను డైరెక్ట్ చేయడంతో పాటు కొన్ని సినిమాల్లో పాటలు కూడా రాశారు. ఒక రాజు ఒక రాణి సినిమాలో కొన్ని పాటలతో పాటు చింతకాయల రవి సినిమాలో కూడా ఒక పాట రాశారు. ఇక చల్ మోహన్ రంగ సినిమాతో నిర్మాతగా కూడా మారారు. తమిళ దర్శకుడు సముద్రఖని నటుడిగా కూడా చాలా సినిమాలు తీశాడు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఈ నటుడు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. కమల్ హాసన్. నటించడంతో పాటు తన సినిమాలకు స్క్రిప్ట్ రాసుకోవడం, డైరెక్షన్ చేయడం, ప్రొడ్యూస్ చేయడం వంటివి చేస్తుంటారు. ఎన్టీఆర్. నటుడిగా సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు తన సినిమాల్లో పాటలు పాడుతూ ఉంటాడు. గతంలో కన్నడలో పునీత్ రాజ్ కుమార్ నటించిన ఓ సినిమాలో తారక్ పాట పాడాడు. ప్రకాష్ రాజ్. సినిమాల్లో ఎలాంటి పాత్ర ఇచ్చినా ఒదిగిపోయి నటించే ప్రకాష్ రాజ్ నటనలో మాత్రమే కాదు దర్శకుడిగా, నిర్మాతగా కూడా సినిమాలు తీశారు. ధనుష్. నటుడిగా ఎన్నో అద్భుతమైన రోల్స్ చేసిన ధనుష్ పాటలు రాయడంతో పాటు పాడుతూ ఉంటాడు. డైరెక్టర్గా మారి పాపాండి అనే సినిమా కూడా తీశారు. రాహుల్ రవీంద్రన్. మొదట హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలు చేసిన రాహుల్ ఆ తర్వాత దర్శకుడిగా మారారు. చీలాసావు, మన్మధుడు 2 సినిమాలను రూపొందించాడు. అలా అని యాక్టింగ్ని పూర్తిగా పక్కన పెట్టలేదు. అడవిశేష్. ప్రస్తుతం ఉన్న నటుల్లో మల్టీ టాలెంటెడ్ పర్సన్ అడవిశేష్. నటించడంతో పాటు తన సినిమాలకు రచయితగా పనిచేస్తూ ఉంటాడు. అలానే స్క్రీన్ ప్లే రైటర్గా కూడా వర్క్ చేస్తారు. దేవిశ్రీ ప్రసాద్. ఈ రాక్ స్టార్ ట్యూన్స్ కంపోజ్ చేయడమే కాదు, తను మ్యూజిక్ కంపోజ్ చేసే సినిమాల్లో సిచ్యువేషన్ నచ్చితే దానికి తగ్గట్టు లిరిక్స్ కూడా రాస్తూ ఉంటాడు. రామ్ చరణ్. నటుడిగా తనదైన శైలిలో రాణిస్తున్న చెర్రి చిరంజీవి ఖైదీ నంబర్ 115 నుండి నిర్మాతగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. రానా దగ్గుపాటి. హీరోగా, విలన్గా సినిమాలు తీయడంతో పాటు సైనికుడు, లక్ష్మి వంటి సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ చేశాడు. ఇప్పుడు కొన్ని సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్గా, సురేష్ ప్రొడక్షన్స్లో నిర్మాతగా చిన్న సినిమాలు ప్రోత్సహిస్తుంటాడు. న్యాచురల్ స్టార్ నాని కూడా ఈ మధ్య ఆ సినిమాతో నిర్మాతగా కూడా మారిపోయాడు. కళ్యాణ్ రామ్. హీరోగా సినిమాలు చేస్తూనే ప్రొడ్యూసర్గా తన బ్యానర్ని పెంచుకుంటున్నాడు కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్కి సొంతగా విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో ఉంది. శృతి హాసన్. హీరోయిన్గా కెరీర్ మొదలు పెట్టకముందే ఈమె సింగర్గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత హీరోయిన్గా సినిమాలు చేస్తూనే పాటలు కూడా పాడింది. నిత్యా మీనన్. నటిగా సినిమాలు చేసిన నిత్య మంచి సింగర్ అనే సంగతి చాలామందికి తెలుసు. ఇలా నేటి తరం సెలబ్రిటీలు కూడా కేవలం నటన, దర్శకత్వం అని కూర్చోకుండా సినీ రంగంలోనే వివిధ పాత్రలను పోషిస్తున్నారు.